శివా నుండి వంగవీటి వరకు కాదు, ఇంకా వంగవీటి తర్వాత కూడా ఆయన ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో పాటు ఒక రెండు ఆయన ప్రయాణంలో రెండు అడుగులు ఆయనతో పాటు వేసే అదృష్టం నాకు కలిగింది. ఆ ప్రయాణంలో నిజంగా ఎంతో నేర్చుకున్నాను. ఆ తర్వాత దర్శకుడిని అయిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూసి ఒక ప్రేక్షకుడిగా ఇంకా మేమందరం నేర్చుకుంటూనే ఉన్నాం. అది ఐస్ క్రీమ్ కావచ్చు, రేపు రాబోయే న్యూక్లియర్ కావచ్చు. సో అలాంటి రాము గారు వంగవీటి తెలుగులో ఆఖరిచిత్రం అని వదంతులు అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎంతమాత్రం ఆయన ఆఖరిచిత్రం కాదు, తెలుగులో ఆయన చేస్తూనే ఉంటారు. ఆయన కానీ చేయకపోతే మేమందరం కూడా ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఇంకా సినిమాలు తీయాలి, ఇంకా ఎంతోమంది దర్శకులకి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా తీస్తారు డెఫినెట్గా. సో ఇంకా ఈ వంగవీటి గురించి చెప్పాలంటే, మేము విజయవాడలోనే పుట్టి పెరిగాను అండ్ కృష్ణలంకలో ఉండేవాళ్ళం. సో నేను పొద్దున్నే మా నాన్నగారితో పాటు ఎక్సర్సైజ్కి స్కూల్కి వెళ్తూ ఉండాలి. సో వంగవీటి రంగగారు ఇంటి మీదకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఆ రోజు